హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీతో అయితే ఇంకొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి మేము శివరాత్రి తర్వాత రోజు ఎన్టీఆర్ నగర్కి వెళ్తాను అని చెప్పాను కదా. సో అప్పటి వ్లాగ్ అనమాట, అంటే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇక్కడ మేము వెళ్ళే దారిలో అయితే శివాలయం ఉందన్నమాట. సో అదైతే ఊరికే వెళ్తూ అలా క్లిప్ తీశాను. ఇంకా వచ్చేసి బైక్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, సో అందుకనేసి ఇక్కడ రిపేర్ షాప్ దగ్గర అయితే ఆగున్నాం. అందువల్ల అయితే పిల్లల దగ్గరికి వెళ్ళడం చాలా లేట్ అయింది, ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. ఫైనల్గా అయితే పిల్లల దగ్గరికి అయితే రీచ్ అయ్యాము, అంటే వెళ్ళిపోయాము. ఇప్పుడు పిల్లలు ఇక్కడ పుచ్చకాయ తింటున్నారు. ఇంకా మేము వెళ్ళిన తర్వాత అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు హిమా వాళ్ళు అయితే. ఇంకా దివ్య అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా వచ్చేసి పిల్లలతో అలా వెళ్ళి ఉన్నది కొంతసేపు అయినా పిల్లలతో అలా ఎంజాయ్ చేస్తూ ఆ రోజు అయితే గడిపాం అనమాట. తర్వాత పిల్లలతో కొంచెం కొద్దిసేపు ఆడుకొని అయితే ఈవినింగ్ వచ్చేసాము 6:30, 6కి అలా వచ్చేసాము ఇంటికి. అంటే అక్కడ ఇంకా ముందే బయలుదేరి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ చిన్న పాప, ఇంకా హేమా, ముకుంద వచ్చి దివ్య వీళ్ళందరూ వాటర్ మెలన్ తింటున్నారు. తర్వాత లంచ్ చేసి లంచ్ అయిపోయిన తర్వాత అయితే కొద్దిసేపు పిల్లలతో ఆడుకున్నాం. దివ్య అయితే ఆడుకున్నారు అని పిలుస్తూ ఉంటుందన్నమాట. సో అందుకనేసి, సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. మేమైతే ముకుందాన్ని అయితే తీసుకుని వచ్చేసాము, కానీ హిమ అయితే రాలేదు. నెక్స్ట్ డే వస్తానని చెప్పి మళ్ళీ టెంటర్ వేసింది. నెక్స్ట్ డేకి నెక్స్ట్ డే వచ్చిందనమాట. ముకుంద అయితే మాతో పాటు ఈవినింగ్ వచ్చేసింది. ఇంకా తర్వాత అయితే ఇంకొంచెం వ్లాగ్ అయితే షూట్ చేశాను, అది కూడా మీతో షేర్ చేస్తాను ఇంటికి వచ్చిన తర్వాత కూడా. ఇంకా ఈవినింగ్ కొంచెం సేపు అయితే పిల్లలతో ఆడుకున్నాను. చూడండి దివ్య ఎలా పిలుస్తుందో. మా ఫోటో కూడా తీసి పెట్టేయండి. ఇక్కడ ఇంటి పక్కన అయితే చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడైతే పిల్లలు చాలా బాగా ఆడుకుంటుంటారు. ఇంకా షటిల్ కానీ క్రికెట్ కానీ అలా ఆడుకుంటుంటారు. నన్ను రమ్మని దివ్య అయితే పిలిస్తే నేను వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయితే అలా ఆడుకొని అయితే వచ్చాము. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఈశ్వర్ ఇంకా దివ్య ఆడుకుంటూ ఉన్నారు. చూడండి, ఇదే హౌస్ అన్నమాట. అక్కడి నుంచి విజితక్క, మా అత్తమ్మ వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను, తర్వాత ముకుంద నేను తీస్తాను అని చెప్పి వీడియో తీసుకుని ఫోన్ తీసుకుని అయితే వీడియో తీసింది. చూశారు కదా, ఇక్కడ ముకుంద సైకిల్ మీదే ఉంది. అప్పుడు దా కూడా మళ్ళీ సైకిల్ దొక్కొని అయితే వచ్చింది. సైకిల్ అంటే చాలా ఇష్టం పాపకి, సైకిల్ దొక్కుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా వేస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ సైకిల్ దొక్కే దగ్గర పిల్లలతో అలా. ఇక్కడైతే వీడియో తీస్తున్నాను. హిమ వచ్చి సైడ్ వచ్చి ఆడుకుంటూ ఉంది మట్టిలో, తన ఇష్ట ప్రకారం ఆడుకుంది మట్టిలో. ఇక్కడైతే తిడతాం కానీ అక్కడైతే ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది, అందుకే ఎక్కువగా అక్కడికి వెళ్తానంటది. చూడండి హిమ ఎలా ఆడుకుంటుందో, మట్టి పాము కదా ఆడుకుంటూ ఆడుకుంటుంది. మట్టి పాములా అయిపోయింది అనమాట, ఒళ్ళంతా మట్టి మట్టిగా మట్టితో ఆడుకుంటూ ఉంది. తన పాటికి తను వీల్ షర్ట్లు ఆడుకుంటున్నారు. ముకుంద అయితే అటు షర్ట్లు ఆడుతాయి, సైకిల్ వద్దు అన్నామనేసి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇప్పుడైతే మనం కూడా కొంచెం సేపు అయితే ఆడదాం పిల్లలతో అనేసి. ఇది నా మా అక్క ఫ్రెండ్ నాకు చూస్తే షటిల్ ఆడడం అస్సలకే రాదు. వీళ్ళేమో ఆడు ఆడు పిన్ని ఆడు పిన్ని అంటున్నారు పిల్లలు, ఆడమన్నారు.
కానీ నాకు రాదు కదా, అందుకే ఎందుకు లేని ఎంతసేపు అని చెప్పి నేనైతే త్వరగానే వచ్చేసాను పిల్లలు ఆడుకోమని చెప్పి. ఊరికి అలా టైంపాస్కి అయితే అలా ఆడాను. ఇంకా తర్వాత వచ్చి ఇంకింటికి కూడా వచ్చేయాలి కదా, అప్పటికే 5 అలా అయిపోయింది అనమాట. ఇంకా 5:30 అలా బయలుదేరి అయితే వచ్చేద్దామనేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే మూవీకి అయితే ప్లాన్ వేస్తున్నారు అనమాట, అంటే మూవీకి వెళ్దాం అనుకున్నారు. సో అందుకనేసి త్వరగా వచ్చేయాలి అనేసి ఇంకా అయితే రిటర్న్ అవ్వాలని చెప్పి కొంచెం సేపు పిల్లలతో అలా ఆడుకొని అయితే వచ్చేసాను. ఎందుకు లేట్, టైం వేస్ట్, వాళ్ళైనా ఆడుకుంటారని చెప్పి నేను తర్వాత అయితే వచ్చేసాను. ఇంకా ఈవినింగ్ ఇంటికి వెళ్ళి అయితే వర్క్ చేసుకోవాలి కదా, ఇంకా వంట అవి చేయలేదు కదా మార్నింగు, సో అయితే చేయాలి అందుకనేసి. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూస్తాను అనమాట, గోధుమ పిండి చేత్తో కాకుండా మామూలుగా కలుపుతాం కదా మిక్సీలో, సో అదైతే ట్రై చేశాను. వీడియో చూడండి, పాపకు చెప్తూ అయితే చేశాను నేను. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనమాట. ఇంకా కొంచెం కంటిన్యూషన్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, తప్పకుండా చూడండి. ఇంకా లైక్ అయితే అసలు మర్చిపోవద్దు. చూడు, మనం చాలా వీడియోస్ చూస్తున్నాం కదా ఇన్స్టాగ్రామ్లో, నార్మల్గా చూస్తుంటాం కదా వీడియోస్, చపాతి పిండి చేత్తో కాకుండా ఇట్లాగా మిక్సీలో కలుపుతారని, ఈ 2 కప్స్ వేసుకొని మళ్ళీ వాటర్ వేసి కలుపుతారనేసి. ఇప్పుడు మనం ట్రై చేద్దామా ఒకసారి, మిక్సీ వస్తుందో పాద్దో అతుక్కోబోద్దేమో భయం వేస్తుంది. అతుక్కోపోతే ఉంది నాకు, నా పని అయిపోయింది. పోయమ్మా, దాంట్లో వచ్చేసి 4 టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ చెప్పారు. మనం చేద్దాం వచ్చినాయమ్మా. మేడం నేమీ రాలేదే, దాంట్లో ఏం 4 టైమ్స్ అని చెప్పారు ముకుంద. నేనైతే చూడు చాలాసార్లు వేస్తే కొంచెం వాటర్ ఎక్కువైందేమో ఇట్ అయిపోయింది, అందుకే ఎట్లా అంటే ట్రై చేయకూడదు. అయ్యయ్యో, ఇంకెప్పుడు ఈ పిచ్చి పిచ్చివన్నీ ట్రై చేయకూడదు. 2 కప్స్కి 1.5 వాటరా, 2 కప్స్కి 1 కప్ వాటర్ అని చెప్తే 1/2 కప్పే వేయాలేమో, ఆవేశపడి 1 కప్పే వేసా. అంతా ఇదంతా చేసేలాపు నా పని అయిపోద్ది. ఇలా నేను సాల్ట్ కూడా వేయలా, మర్చిపోయా వస్తుందా రాదా అని తెలుసుకుందామని ఆవేశము. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, సాల్ట్ వాటర్ వేస్తే మంచిగా కదా. అదే లేదు, ఆడబెట్టేవా ట్రై పెట్టుకో. అబ్బా నీ చేతికి ఎందుకు అతుక్కుంది అసలు, ఫస్ట్ నువ్వు ఆవి పూసుకొని తర్వాత చేస్తుంటే బాగా వచ్చింది. కాకపోతే కొంచెం వాటర్ తగ్గించుకుని వస్తున్నావు కదా, ఒక కొద్దిగా పిండి వేసి పెడుతుంది సాఫ్ట్గా కూడా ఉంది. పై చెప్పాలి, హాయ్ ఫ్రెండ్స్. చపాతి పిండి అయితే నైస్గా వచ్చింది, కొంచెం ఫోన్ పైకి ఎత్తు. ఇలా రఫ్ గా వచ్చే వరకు మెత్తగానే వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ చూపి పాపా. ఇందాక నేను చూపించాను కదా పిండి, చపాతి పిండి, సో అదైతే ఇదన్నమాట. అంటే ఇందాక సరిగా రాలేదు అనిపించింది, కానీ ఇప్పుడైతే కొంచెం సాఫ్ట్గా బాగుందన్నమాట. కొంచెం పిండి ఎక్కువ వేసుకుంటే సరిపోయి ఉండేది, నేను కొంచెం పిండి తక్కువ వేసానేమో, మెజర్మెంట్స్కి తగ్గట్టు సరిగ్గా వేసినట్లేదు, సో అందుకని ఇలా అయింది. అయినా కొంచెం స్మూత్గా మెత్తగా బాగుంది. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ చపాతీ కూడా చేస్తూ ఉన్నా.
చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. కాకపోతే పిండి కొంచెం ఎక్కువ వేసుంటే బాగుండు. చూడండి సాఫ్ట్ సాఫ్ట్ వెళ్ళండి. కొంచెం ఆయిల్ వేసి కలుపుతాం కదా తర్వాత, సో అందుకనేసి సాఫ్ట్ సాఫ్ట్గా బాగానే ఉంది. ఇంకా వచ్చేసి చపాతీ కూడా రెడీ అయింది. సో ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే ఇదే అనమాట. సో వీడియో ఏదైతే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి చూడండి. సో ఇప్పుడైతే ముకుందాకి ఇవ్వాలి ఇది. ఇప్పుడైతే ముకుందాకి ఇచ్చేద్దాం.